నమస్కారం, సిటీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. స్మార్ట్ సిటీలో రోడ్లపై వ్యర్థాలను పడేస్తే సహించబోము, కారకులను గుర్తించి అపరాధ రుజువు విధిస్తాం. వ్యర్థాల సేకరణకు ప్రాసెసింగ్ సేవలు ప్రారంభించాం, కమిషనర్ విజయ రామరాజు. పార్కిన్సన్ వ్యాధిగ్రస్తులకు అరుదైన శస్త్రచికిత్సలు నిర్వహించాం, ఏపీలో మరెక్కడా ఇలాంటి సేవలు అందుబాటులో లేవు. నిధుల లేమితో కొన్ని ఇబ్బందులు తప్పడం లేదు, స్విమ్ సంచాలకులు డాక్టర్ రవికుమార్. జిల్లాలో ప్రబలిన ఆంథ్రాక్స్ వ్యాధి, మాంసం తిని అస్వస్థకు గురైన గ్రామస్తులు, 20 మంది పరిస్థితి విషమం, తిరుపతి రుయాకు తరలించిన వైద్య అధికారులు. విద్యార్థులను సన్మార్గంలో నడపండి, చెడు మార్గంలో ఉన్నవారిని సత్ప్రవర్తనతో మార్చండి, ప్రజల రక్షణకు పోలీసులు ఎప్పుడూ అందుబాటులో ఉంటారు, డీఎస్పీ కాటమరాజు. అక్రమంగా దాచిన టపాకాయల గోడౌన్పై ఈస్ట్ పోలీసుల దాడి, 20 లక్షల విలువ చేసే టపాసులను స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ మునిరామయ్య వెల్లడి. తిరుపతి నగరంలో భవన నిర్మాణ వ్యర్థాలను రోడ్లపై పడేస్తే అట్టివారు ఇక నుంచి అపరాధ రుసుము చెల్లించాల్సి ఉంటుందని కమిషనర్ విజయ రామరాజు పేర్కొన్నారు. తిరుపతి నగర మున్సిపల్ కార్యాలయంలో శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో కమిషనర్ మాట్లాడుతూ, ప్రపంచ ప్రసిద్ధిగాంచిన తిరుపతి నగరాన్ని స్వచ్ఛ సర్వేక్షణ్లో ప్రథమ స్థానంలో నింపేలా చర్యలు చేపట్టడం జరిగిందని పేర్కొన్నారు. నగరంలో అతి ముఖ్యమైన సమస్యగా ఉన్న ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నిషేధించామని తెలిపారు. అలాగే ప్రధాన రహదారులు, లింక్ రోడ్లు, కాలనీలోని రోడ్లలో భవన నిర్మాణ శిథిలాల వ్యర్థాలు, నిర్మాణాల వ్యర్థాలను రోడ్లపై పడేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలా వ్యర్థాలను పడేసిన వారిపై పన్ను విధిస్తామని తెలిపారు. 1000 నుండి 10000 వరకు మున్సిపాలిటీకి పన్ను చెల్లించాల్సి వస్తుందని ఆయన ప్రకటించారు. అలాగే రోడ్లపై ఉన్న వ్యర్థాలను తొలగించేందుకు 103 టోల్ ఫ్రీ నంబర్కి కాల్ చేసినట్లయితే వ్యర్థాలను మున్సిపల్ సిబ్బంది తొలగిస్తారని తెలిపారు. 1 టన్ను వ్యర్థాలను తొలగించేందుకు 450 రూపాయల చొప్పున మున్సిపాలిటీ వసూలు చేస్తుందని, ప్రజలు దీన్ని గుర్తించి నగర పరిశుభ్రతకు తోడ్పడాలని కోరారు. ప్రజలందరికీ ఏంటంటే, ఇప్పుడు మీ ఇంట్లో ఏదైనా డెమాలిషన్ జరిగి ఈ కన్స్ట్రక్షన్ అండ్ డెమాలిషన్ వేస్ట్ ఏదైనా ఉంటే కనుక ఇప్పటి నుంచి ఎవరికి ఇవ్వాలి, ఎవరిని పిలిచి ట్రాన్స్పోర్ట్ చేయాలని కంగారు పడకుండా మన టోల్ ఫ్రీ నెంబర్ ఏదైతే ఉందో దానికి ఫోన్ చేసి, మాది ఫలానా అడ్రస్సు, మాది ఫలానా ఫోన్ నెంబరు, మా దగ్గర ఒక సుమారు 1 టన్ కానీ 2 టన్స్ కానీ 3 టన్స్ కానీ వేస్ట్ ఉంది అని కనుక చెప్పి ఫోన్ పెట్టేస్తే మన కార్పొరేషన్ నుంచి వాళ్ళు కాంటాక్ట్ చేసి అక్కడికి వెళ్ళి దాన్ని లిఫ్ట్ చేసి దాన్ని వెయి చేసి దానికి 1000 కేజీకి సుమారు మనకి 435 రూపాయల వరకు మనము ఐడెంటిఫై చేయడం జరిగింది. దీనికి పార్కిన్సన్ వ్యాధితో బాధపడేవారు తమ పని తాము చేసుకోలేక ఇతరులపై ఆధారపడాల్సి వస్తుందని, అలాంటి రోగులకు అరుదైన శస్త్రచికిత్సలు చేసి వారిని మామూలు మనుషులుగా తీర్చిదిద్దామని స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ రవికుమార్ అన్నారు. తిరుపతి స్విమ్స్ లో జరిగిన విలేకరుల సమావేశంలో డైరెక్టర్ డాక్టర్ రవికుమార్ పార్కిన్సన్ వ్యాధి గురించి, రోగుల గురించి, వారికి అందించిన వైద్య సేవల గురించి వివరించారు. స్విమ్స్ లో 25 మంది పార్కిన్ వ్యాధి గ్రస్తులకు న్యూరాలజీ, న్యూరో సర్జరీ విభాగాల సంయుక్త ఆధ్వర్యంలో విజయవంతంగా శస్త్రచికిత్స చేశామని తెలిపారు. ఈ వ్యాధిగ్రస్తులకు మానసికంగా పరిస్థితులు అన్ని తెలుస్తున్నా అంగాలు పనిచేయక ఇబ్బందులు ఎదుర్కొంటారని చెప్పారు. అలాంటి వారిని 25 మందిని ఎంపిక చేసి వారికి అన్ని విభాగాల సంయుక్త సహకారంతో శస్త్రచికిత్స చేశామన్నారు. ఇందుకు 7.5 లక్షలు ఖర్చయిందన్నారు. ప్రైవేటు ఆసుపత్రులలో 11 లక్షల వరకు ఖర్చు అవుతుందని చెప్పారు. అయితే ఏపీలో ఇలాంటి శస్త్రచికిత్సలు ఎక్కడా చేయలేరన్నారు. Affecting their physical nervous coordination, but they are very well mentally adapted to, they don't have any problem in terms of dementia until they're very late. So the goal for this movement disorder program is put together almost 1 dozen specialists together working together. అనంతరం శస్త్రచికిత్స నిపుణులు డాక్టర్ డిఎంసి భాస్కర్ మాట్లాడుతూ, గత 5-6 సంవత్సరాలుగా ఈ వ్యాధితో బాధపడుతున్న వారిని ఎంపిక చేశామని తెలిపారు. ప్రాణదానం, ఎన్టీఆర్ వైద్యం కింద సాధ్యమైనంత వరకు రోగులకు తక్కువ ఖర్చుతో చికిత్స అందించామన్నారు. వారిని మళ్ళా మామూలుగా తన దైనందిన కార్యక్రమాల్లోకి
రెగ్యులర్గా వెళ్ళేటట్టు యాక్టివ్ లైఫ్ మామూలు లైఫ్ లీడ్ చేసేటట్టుగా చేయొచ్చు. ఆ పద్ధతి మనం 1 ఇయర్ బ్యాక్ ఇక్కడ స్టార్ట్ చేసాము. ఫైనాన్షియల్ కన్స్టెన్స్ వల్ల మధ్యలో కొంచెం గ్యాప్ వచ్చింది, అయినా కూడా మళ్ళీ దాన్ని ఎంతో పట్టుదలతోటి డైరెక్టర్ గారు అక్కడి నుంచి ఇక్కడి నుంచి ఆర్థికంగా వనరులు అన్నింటినీ మూవ్ చేసి మాకు ఎంతో ప్రోత్సాహం ఇచ్చాడు. ఆయన ఇవ్వడంతో మళ్ళీ మేము దాన్ని పికప్ చేసుకుని గత 6 నెలలు 4 నెలల నుంచి ఇంకా చేయగలిగాము. జాతి సంపద అయిన ఎర్రచందనం రాయలసీమ జిల్లాల్లో మాత్రమే దొరుకుతుందని, అరుదైన విలువైన దానిని పరిరక్షించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని టాస్క్ ఫోర్స్ ఎస్పీ రవిశంకర్ అన్నారు. తిరుపతి కపిలతీర్థం సమీపంలోనే టాస్క్ ఫోర్స్ కార్యాలయంను ఎన్సీసీ విద్యార్థులు సందర్శించారు. ఈ సందర్భంగా టాస్క్ ఫోర్స్ ఎస్పీ విద్యార్థులకు ఎర్రచందనం దొరికే ప్రాంతాలు, తమిళనాడు రాష్ట్రం నుంచి ఇక్కడికి వచ్చిన స్మగ్లింగ్ చేసే స్మగ్లర్లు ఏ విధంగా తరలిస్తారనే విషయాలను విద్యార్థులకు వివరించారు. దశలవారీగా స్మగ్లింగ్ చిత్రం, వాటిని వెలుగులోనికి తెచ్చిన టాస్క్ ఫోర్స్ ఐజీ డాక్టర్ ఎం కాంతారావు ఆలోచన విధానాన్ని వివరించారు. అనంతరం స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడ్డ వివిధ అంశాలను పరిశీలించిన విద్యార్థులు సందేహాలను నివృత్తి చేసుకున్నారు. Who are from Tamil Nadu, Vellore district, Tiruvannamalai district. Nahi bacha udhar. Ab wo logon ka nazar Sheshachalam, aadmi Red Sanders ka upar pada. Isme kam se kam 80,000 members, families, wo log ye kaam kar rahe. Wo logon ka jeevan vruti yahi hai wo logon. Wo log udhar se ఈ కార్యక్రమంలో టాస్క్ ఫోర్స్ ఏఎస్పీ లక్ష్మీ నారాయణ, డిఎస్పీ వెంకటరమణ, ఏసీఎఫ్ కృష్ణయ్య, ఎఫ్ఆర్ఓలు లక్ష్మీపతి ప్రసాద్, సిఐ మధుబాబు, ఆర్ఐలు చంద్రశేఖర్ మురళి, సిసి సత్యనారాయణ, ఎన్సీసీ అధికారులు, 117 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఎటువంటి అనుమతులు లేకుండా టపాకాయలు దాచిన గౌడాన్పై పోలీసులు ఆకస్మిక దాడి జరిపారు. 20 లక్షల విలువ చేసే టపాకాయలను స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా టపాకాయలు విక్రయించినా దాచి ఉంచినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఈస్ట్ డిఎస్పీ మునిరామయ్య తెలిపారు. తిరుపతి ఇందిరా ప్రియదర్శిని కూరగాయల మార్కెట్లో అక్రమంగా నిల్వ ఉంచిన టపాకాయల గోడౌన్పై పోలీసులు ఆకస్మిక దాడి జరిపి స్వాధీనం చేసుకున్నారు. తమకు అందిన సమాచారం మేరకు ఈ దాడి జరిపి అక్రమంగా ఉంచిన టపాసులను స్వాధీనం చేసుకున్నామని ఈస్ట్ డిఎస్పీ మునిరామయ్య తెలిపారు. గోపాల్ అనే వ్యక్తి పండ్ల వ్యాపారం చేస్తూ టపాకాయలను నిల్వ ఉంచాడని చెప్పారు. రెవెన్యూ శాఖ నుండి ఎలాంటి అనుమతులు లేవని తెలిపారు. తహసీల్దార్కు సమాచారం అందజేశామని తెలిపారు. అక్రమంగా టపాకాయలు విక్రయించినా నిల్వ ఉంచుకున్నా చట్టపరంగా చర్యలు తీసుకుంటామని డిఎస్పీ తెలిపారు. నగరంలో విస్తృతంగా తనిఖీలు చేపడతామని చెప్పారు. ఇప్పుడు గతంలో జరిగినటువంటి కొళ్ళనాయక్ ఇన్సిడెంట్ దృష్టిలో పెట్టుకొని పూర్తి స్థాయిలో అతని మీద కఠినమైనటువంటి చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరిగింది. అట్లాంటి చర్యలు పునరావృతం కాకుండా పూర్తి స్థాయిలో ఈసారి ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నాము. ఎక్కడ కూడా పట్టణంలో కానీ చివార ప్రాంతంలో కానీ టౌన్లో కానీ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది లేకుండా ఎట్లాంటి చర్యలు లేవు. అట్లా ఈ విషయంలో మనకు ఏదైనా మ్యానుఫ్యాక్చరింగ్ అనేటువంటి మనకు ఇన్ఫర్మేషన్ వచ్చే ఖచ్చితంగా వాళ్ళపైన చర్య తీసుకుంటాం. ఎక్కడ కూడా లైసెన్స్ లేదు మ్యానుఫ్యాక్చరింగ్ చేసేదానికి. అతను అప్పుడు కలనాయక్ అనే వ్యక్తి ఇల్లీగల్గా సీక్రెట్గా పట్టణ చివారుల్లో ఐసోలేటెడ్ ప్లేస్లో వచ్చేసి చేస్తూ ఉన్నాడు. అతనిపైన కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడం జరిగింది. అతనిపైన కూడా మనం హిస్టరీ షీట్ కూడా ఓపెన్ చేశాము. పూర్తి స్థాయిలో నిఘా పెట్టడం కూడా జరిగింది అతనిపైన. ఇప్పుడు అతను ఫ్రూట్ బిజినెస్ చేస్తున్నాడు, పళ్ళ వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. వీక్లీ వన్స్ అతను పోలీస్ స్టేషన్ కూడా పిలిపించి అతన్ని విచారిస్తున్నాం. అతనిపైన పూర్తి స్థాయిలో నిఘా పెట్టడం జరిగింది. విద్యార్థులను సన్మార్గంలో నడపాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని మహిళా పోలీస్ స్టేషన్ డిఎస్పీ కాటమరాజు సూచించారు. పోలీసులు ప్రజలకు రక్షణ కల్పించడానికి ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారని తెలిపారు. చిత్తూరు జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో ఎస్వియు స్కూల్లో విద్యార్థులు వారి జీవన నైపుణ్యం అనే అంశంపై 2 రోజులుగా జరిగిన కార్యక్రమానికి డిఎస్పీ కాటమరాజు ముఖ్య అతిథిగా విచ్చేశారు. విద్యార్థుల యొక్క నైపుణ్యాలను వెలికితీసి వారికి బంగారు భవిష్యత్తు కోసం ఉపాధ్యాయులు తోడ్పడాలని సూచించారు. భవిష్యత్తులో వారు ఉన్నత స్థాయికి చేరుకునేలా వారిని తీర్చిదిద్దే అవకాశం ఉపాధ్యాయులకే ఉంటుందన్నారు. విద్యార్థులు చెడు మార్గంలో వెళుతున్నా మంచి మార్గంలో నడిపించాలని చెప్పారు.
పోలీస్ డిపార్ట్మెంట్ పిల్లలకు మహిళలకు ఎప్పుడు అందుబాటులో ఉంటూ వారి రక్షణ కోసం షీ టీములు కృషి చేస్తున్నాయన్నారు. షీబాట్ యాప్ల ద్వారా ఫిర్యాదులు అందుకొని త్వరితగతిన సమస్య పరిష్కారానికి కృషి చేస్తున్నామని తెలిపారు. చిన్నపిల్లలకు సేఫ్ టచ్, అన్సేఫ్ టచ్ గురించి తెలిపి వారి దుర్మార్గాల నుండి తమను తాము కాపాడుకునేలా పిల్లలకు తెలియజెప్పాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా కోఆర్డినేటర్ నీలకంఠయ్య, ఇన్ఛార్జ్ విష్ణువర్ధన్, ఎస్వీయూ క్యాంపస్ స్కూల్ హెచ్ఎం వెంకటేశ్వరరాజు, షీటీమ్ ఏఎస్ఐ సుమతి, నిర్మల, శశికళ మరియు 7 మండలాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఇక్కడ కొన్ని మండలాల నుంచి ఇక్కడికి మాస్టర్స్, హెడ్ మాస్టర్స్ అందరూ వచ్చిన్నారు. ఇందులో మోస్ట్లీ ఫిజికల్ డైరెక్టర్స్ ప్లస్ బయాలజికల్ సైన్స్ మాస్టర్స్ వచ్చిన్నారు. వీళ్ళ ద్వారా పిల్లలకు ఏ విధంగా వాళ్ళ యొక్క లైఫ్ స్కిల్స్ను పెంచే విధంగా మాస్టర్లను తర్ఫీ చేసేదానికి ఇక్కడ మొత్తం మీద ఒక డిస్టిక్ ఇన్ఛార్జి, డిస్టిక్ కోఆర్డినేటరు ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేసి పిల్లల యొక్క వికాసం ఏ విధంగా చెందాలి అనే దాని మీద. విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికుల 24 గంటల ధర్మ పోరాట నిరాహార దీక్షకు మాజీ ఎంపీ చింతామోహన్, ఐఎన్టీసీ జిల్లా గౌరవ అధ్యక్షులు, కాంగ్రెస్ నాయకులు నవీన్ కుమార్ రెడ్డి సంపూర్ణ మద్దతు తెలియజేశారు. డైరెక్టర్తో జరిగిన సుదీర్ఘ చర్చలలో 15 రోజులలో సీఎండీతో చర్చించి విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులకు సమాన పనికి సమాన వేతనం ఇచ్చేలా ప్రభుత్వానికి నివేదిక పంపుతామని తెలిపారు. సంస్థ ద్వారా కార్మికులకు నేరుగా జీతాలు చెల్లించే విధంగా సీఎండీ వచ్చిన వెంటనే చర్యలు తీసుకుంటామని రాతపూర్వకంగా హామీ ఇచ్చారు. దీంతో నిరసనకారులకు నిమ్మరసం ఇచ్చి నిరాహార దీక్షలను విరమింపజేశారు. సమాన పనికి సమాన వేతనం ఇచ్చే విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారని నవీన్ కుమార్ రెడ్డి చెప్పారు. తుఫానులు వస్తే కష్టపడి రోజుల వ్యవధిలో విద్యుత్ పునరుద్ధరణ చేసిన ఘనత కార్మికులకు దక్కుతుందని వెల్లడించారు. ప్రభుత్వం విద్యుత్ కాంట్రాక్టు కార్మికుల విషయంలో ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారు? మీరు ప్రమాదవశాత్తు విపత్తుల కారణంగా రాష్ట్రంలో ఎప్పుడు ఎక్కడ తుఫాన్ వచ్చినా కూడా సరే ఈరోజు విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులు తమ కుటుంబాలను వదిలేసి రేయింబగళ్ళు నెల రోజుల పాటు ఈరోజు గతంలో హుద్దుత్ తుఫాను. రాఫెల్ కుంభకోణం సీబీఐలో అవినీతి వెలుగులోకి రాకుండా కప్పిపుచ్చుకునేందుకే బీజేపీ ప్రభుత్వం అధికారులను బదిలీ చేసిందని మాజీ ఎంపీ చింతామోహన్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో సీబీఐ కార్యాలయం ముట్టడి చేపట్టారు. పెద్ద ఎత్తున పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆందోళనకారులను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. దీనిని నిరసిస్తూ తిరుపతి నగర కాంగ్రెస్ ఆధ్వర్యంలో మున్సిపల్ ఆఫీస్ ఎదుట ఉన్న రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద ఆ పార్టీ నాయకులు ధర్నా చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీ చింతామోహన్, పట్టణ అధ్యక్షుడు పొల్లకల మల్లికార్జున్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కుంభకోణాలు, అవినీతి వ్యవహారాలు బయటపడ్డా వాటిని తొక్కిపెట్టేందుకు ఆగమేఘాలపై చర్యలు చేపట్టిందని తెలిపారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించిన ప్రతిపక్ష పార్టీల నాయకులను అణచివేసేందుకు చూస్తోందని చెప్పారు. పోలీసులు రాహుల్ గాంధీని బేషరత్తుగా విడిచిపెట్టాలని డిమాండ్ చేశారు. ఈ నిరసనలో నాయకులు నవీన్ కుమార్ రెడ్డి, నరసింహులు, ప్రేమలత, మోహన్ రెడ్డి, సావిత్రి తదితరులు పాల్గొన్నారు. రేణిగుంట మండలంలో అధికారుల నిర్లక్ష్యం వల్ల ఉపాధి హామీ నిధులు దుర్వినియోగం అవుతున్నాయని, దీనిపై కలెక్టర్ విచారణ చేపట్టాలని వైకాపా మండలం కన్వీనర్ హరినాథ్ రెడ్డి డిమాండ్ చేశారు. రేణిగుంట మండలం గుత్తివారిపల్లెలో శుక్రవారం గ్రామదర్శిని కార్యక్రమాన్ని గ్రామస్తులు అడ్డుకొని నిరసన తెలిపారు. గ్రామస్తులకు వైకాపా నాయకులు తిరుమల రెడ్డి, హరినాథ్ రెడ్డి, దయాకర్ రెడ్డి, రమేష్లు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంపీడీఓ పనితీరు బాగోలేదని, ఆయన అధికారిగా కాకుండా టీడీపీ కార్యకర్తగా పనిచేస్తున్నారని ఆరోపించారు. పేదలైన అర్హులకు ప్రభుత్వ పథకాలను అందించాలని, లేకపోతే ప్రజలతో ఆందోళన చేపడతామని హెచ్చరించారు. అర్హులకు న్యాయం చేస్తామని అధికారులు హామీ ఇవ్వడంతో గ్రామదర్శిని సభను యథావిధిగా కొనసాగించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ నరసింహుల నాయుడు, ఎంపీడీఓ సుధాకర్ రావు, ఈఓపీ ఆర్డీ అరుణ, ఆర్ఓ చంద్రపిల్లై, గ్రామస్తులు పాల్గొన్నారు. పేదల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తూ రాష్ట్ర అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్న తనకు పార్టీకి మరింత సేవ అందించేందుకు ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి అవకాశం కల్పించాలని అభ్యర్థించినట్లు అశోక్ రాజు తెలిపారు. పూతలపట్టు నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని అభ్యర్థించినట్లు తెలుగుదేశం పార్టీ నాయకులు అశోక్ రాజు తెలిపారు. శుక్రవారం కాణిపాకంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తన తండ్రి మునస్వామి గతంలో మాజీ ఎమ్మెల్యేగా పనిచేశారని తెలిపారు. తమ కుటుంబానికి రాజకీయంగా అందరి ఆశీర్వాదాలు ఉన్నాయని పేర్కొన్నారు. పూతలపట్టు నియోజకవర్గంలోని అన్ని మండలాల్లోనూ తనకు బంధువర్గం ఉందని, ఎమ్మెల్యేగా టికెట్ ఇస్తే తప్పనిసరిగా గెలుస్తానని ఆయన ఆశాభావం వ్యక్తం చేస్తూ సీఎంకు విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. ఈ నెల 27న జరగవలసిన రాష్ట్ర ముఖ్యమంత్రి కుప్పం పర్యటన రద్దయింది. ఈ మేరకు ముఖ్యమంత్రి కుప్పం పర్యటన రద్దయినట్లు జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న ఓ ప్రకటనలో తెలిపారు.
ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలో పర్యటించనున్న సందర్భంగా జిల్లా అధికార యంత్రాంగం గత 10 రోజుల నుండి అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. పర్యటన విజయవంతం చేసేందుకు జిల్లా కలెక్టర్ నిత్యం కార్యక్రమాలపై అధికారులతో సమీక్షా సమావేశాలు జరిపి అధికారులను అప్రమత్తం చేస్తూ అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉన్నపలంగా రద్దు కావడంతో ముఖ్యమంత్రి పర్యటన తదుపరి తేదీని త్వరలో ప్రకటిస్తామని కలెక్టర్ వెల్లడించారు. జగన్మోహన్ రెడ్డి ఆరోగ్యం కుదుట పడాలని వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం ఆధ్వర్యంలో దుర్గమ్మ దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవుని ఆశీస్సుల వల్ల జగన్మోహన్ రెడ్డి హత్యాయత్నం ప్రమాదం నుండి బయటపడ్డారని వైసీపీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు గాయత్రీదేవి అన్నారు. శుక్రవారం జగన్మోహన్ రెడ్డి త్వరగా కోలుకోవాలని కోరుతూ చిత్తూరు నగరంలోని దుర్గమ్మ దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. హత్యాయత్నం నుండి బయటపడిన జగన్ ని కొందరు మానవీయ కోణం లేకుండా రాజకీయం చేస్తున్నారని అన్నారు. ప్రజల యొక్క ప్రార్థనలు ఆశీస్సులే ఆయన్ను రక్షిస్తున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు వైసీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం మీదట ఇవాళ చర్చిల్లో, మసీదుల్లో, గుళ్ళల్లో ప్రార్థనలు చేయడం జరుగుతోంది. జగన్మోహన్ రెడ్డి గారు ఆరోగ్యంగా కోలుకొని తిరిగి దిగ్విజయంగా ప్రజా సంకల్ప యాత్ర పూర్తి చేసుకుని ఇంటికి తిరిగి రావాలని కూడా మేమందరూ ఇవాళ ప్రార్థన చేయడం జరుగుతోంది. ఇప్పుడు కాసేపు విరామం. శ్రీ రమాదేవి మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్, ఈసీహెచ్ఎస్, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నవీ, ఎయిర్పోర్ట్స్ అథారిటీ, పోస్టల్, బీఎస్ఎన్ఎల్, రైల్వేస్, ఐఐటి, ఐఏఎస్ఈఆర్, ఆరోగ్య భద్రత ఉద్యోగస్తులకు వైద్యం ఉచితం. ఈఎస్ఐ, ఏపీఎస్ఆర్టీసీ, ఏపీఎస్పీడీసీఎల్ ఉద్యోగస్తులకు వైద్యం ఉచితం. ఎన్టీఆర్ వైద్య సేవ, ఎంప్లాయీ హెల్త్ స్కీమ్, ఆపరేషన్లు ఉచితం. అత్యాధునిక పద్ధతి ద్వారా కోతా కుట్టు లేకుండా లేజర్ మరియు లాప్రోస్కోపిక్ చికిత్స చేయబడును. అన్ని ఇన్సూరెన్స్ కంపెనీల కార్డ్ హోల్డర్లకు క్యాష్లెస్ ఎంట్రీ. శ్రీ రమాదేవి మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్, తిరుపతి. ఫోన్ 9000607900. తెలుగుదేశం పార్టీ అమలుపరిచిన సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపేందుకు వార్డు కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు చిత్తూరు నగర మేయర్ కటారి హేమలత తెలిపారు. తెలుగుదేశం ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమం దృష్టిలో పెట్టుకుని అభివృద్ది కార్యక్రమాలు నిర్వహిస్తుందని చిత్తూరు నగర మేయర్ కటారి హేమలత తెలిపారు. చిత్తూరు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం వార్డు దర్శిని కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళలకు 200 రూపాయల నుండి 1000 రూపాయల వరకు పెన్షన్ను పెంచడం జరిగిందని అన్నారు. డిసెంబర్ లోపల చిత్తూరు జిల్లాకు హంద్రీనీవా నీటిని తీసుకువచ్చేందుకు ముఖ్యమంత్రి కృషి చేస్తున్నట్లు తెలిపారు. నగరంలో రోడ్ల విస్తీర్ణ పనుల వలన నగరంలోని రోడ్ల విస్తారంగా ఉన్నాయన్నారు. ఇది ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతుందని వివరించారు. మరింతగా చిత్తూరు నగరంలో రోడ్ల విస్తరణ పనులు జరగాల్సి ఉందని తెలిపారు. మహిళలకు, వృద్ధులకు, యువతకు, అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ ఫలాలు పూర్తి స్థాయిలో తెలుగుదేశం ప్రభుత్వం అందిస్తుందని వివరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ దొరబాబు, ఉప మేయర్ సుబ్రీజా, కమిషనర్ ఓబులేసు తదితరులు పాల్గొన్నారు. జరిగింది కాబట్టి ఇప్పుడు వాటి పైన వెళ్ళాం. ఇక్కడ ఆల్మోస్ట్ ఇది టౌన్లో మంచి బజార్కి కానీ ఇక్కడ అంతా రెసిడెన్షియల్ ఉన్నాయి, మన కమర్షియల్ అన్నీ ఉన్నాయి. కాబట్టి ఇది ఒక అన్నిటికీ కూడా కనెక్టివిటీ లాంటిది ఈ ఏరియా అనేది. సో ఇక్కడ మెయిన్ థింగ్ ఏమంటే డ్రైన్స్ కొన్ని ప్రాబ్లంగా ఉన్నాయి, వాటిని అన్నిటినీ కూడా గమనించి వాటికి టెండర్లు కూడా పిలవడం జరుగుతుంది. నవంబర్ డిసెంబర్లోపు అన్ని కూడా డ్రైన్స్, రోడ్స్ ఏదైతే బాగా లేనివి అవన్నీ కూడా రెడీ చేసి కూడా మీ అందరికీ ఇస్తారని కూడా తెలియజేస్తున్నాము. అదేవిధంగా ముఖ్యంగా మనం ఎన్టీఆర్ హౌస్ గురించి ఈరోజు మన చిత్తూరు జిల్లాలో ఆంథ్రాక్స్ వ్యాధి ప్రబలింది. ఒకే గ్రామానికి చెందిన 20 మంది వ్యాధి బారిన పడ్డారు. వారిలో 3 పరిస్థితి విషమంగా ఉండడంతో తిరుపతి రుయాకు తరలించారు. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం కార్వేటి నగరం మండలం కోదండరామాపురం హరిజనవాడలో చనిపోయిన పశుమాంసం తినడంతో ఆంథ్రాక్స్ వ్యాధి లక్షణాలు బయటపడ్డాయి. దాంతో 20 మంది తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. స్థానికులు గుర్తించి వారిని చికిత్స కోసం పుత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే పరిస్థితి తీవ్రంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం 3 తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. విషయం తెలియగానే జిల్లా అధికారులు, స్థానిక వైద్యులు, గ్రామస్తులతో సమావేశమై ప్రజలందరికీ ఆంథ్రాక్స్ వ్యాధి పట్ల అవగాహన సదస్సు కల్పించి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పశు సంవర్ధక శాఖ ఏడీ పాల్గొన్నారు. ఎక్కడ మండలంలో రాలా, మీ విలేజెస్ లోనే వస్తున్నాయి అన్నమాట. ఇప్పుడు కూడా దయచేసి ఇండ్లలో ఏదన్నా పెట్టుకొని ఉంటే, ఎండ పెట్టుకొని ఉంటే తీసుకొని వచ్చి గొంతులో నుండి సున్నం కానీ బ్లీచింగ్ కానీ వేసి పూడ్చి పెట్టేసేయండి. తింటే మాత్రము ఒకరి నుంచి ఒకరికి ఆటోమేటిక్గా ఇదవుతుంది అనమాట. జాగ్రత్త పడాలా, మేము దయచేసి అందరినీ చెప్తున్నాము, ఇండ్లకు వచ్చి మేము చూస్తూనే ఉన్నాము. దాచి పెట్టుకొని ఉంటే మేము ఏం చేయలేము కాబట్టి అందరూ జాగ్రత్త పడండి. అర్థమైందా? ఇంకా 2 నెలల వరకు ఎవరు ఎక్కడ కానీ ఏది చనిపోయినా కూడా మాకు ఇమీడియట్లీ ఇంటిమేషన్ ఇవ్వాలి. తిరుమల శ్రీవారిని కాశీ పీఠాధిపతి సమ్యమేంద్ర తీర్థస్వామీజీ దర్శించుకున్నారు.
ఆలయ అర్చకులు మహాద్వారం వద్ద స్వామీజీకి ఇస్తికాపాల్ స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం స్వామీజీకి ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. శ్రీవారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని సమ్యమేంద్ర తీర్థ స్వామీజీ అన్నారు. పాకాల మండలం బందార్లపల్లెలో కావాలి జగన్ రావాలి జగన్ అనే కార్యక్రమంలో చెవిరెడ్డి మోహిత్ రెడ్డి పాల్గొన్నారు. చిత్తూరు జిల్లా పాకాల మండలం బందార్లపల్లెలో కావాలి జగన్ రావాలి అనే కార్యక్రమంలో చెవిరెడ్డి మోహిత్ రెడ్డి శుక్రవారం పాల్గొన్నారు. పాకాల నుండి బందార్లపల్లె వరకు 200 కిలోమీటర్లు మోటార్ బైక్ ర్యాలీని పాకాల వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుమారుడు మోహిత్ రెడ్డి మాట్లాడుతూ, కావాలి జగన్ రావాలి జగన్ అనే కార్యక్రమం పాకాల మండలం బందార్లపల్లెలో శుక్రవారం జరిగిందని చెప్పారు. ప్రతి ఇంటికి వెళ్లి వారి సమస్యలను అడిగి తెలుసుకుని పరిష్కరించే దిశగా చేస్తామని చెప్పారు. అలాగే జగన్మోహన్ రెడ్డి త్వరగా కోలుకోవాలని పుంగనూరు ముస్లిం సోదరులు ప్రత్యేక దువా నిర్వహించారు. నిన్న విశాఖలో జగన్పై శ్రీనివాస్ అనే వ్యక్తి కత్తితో దాడి చేసి గాయపరచడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జగన్ తొందరగా కోలుకోవాలని ముస్లిం సోదరులు ఈరోజు ముడెప్ప సర్కిల్లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. శుక్రవారం మధ్యాహ్నం ముస్లిం సోదరులు యథావిధిగా ప్రార్థనలు జరుపుకుని అనంతరం ర్యాలీగా ముడెప్ప సర్కిల్ చేరుకున్నారు. ముస్లిం మత పెద్దలచే ప్రార్థన చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు షరీఫ్, అమ్ము, సలీం మరియు వైసీపీ ముస్లిం సోదరులు పాల్గొన్నారు. చిత్తూరు జిల్లా పాకాల మండలం వల్లివేడు పంచాయతీలో గ్రామదర్శిని కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. చిత్తూరు జిల్లా పాకాల మండలం వల్లివేడు పంచాయతీలో గ్రామదర్శిని కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమం పాకాల ఎంపీడీఓ అమర్నాథ్ అధ్యక్షతన ఆత్మపీడి దొరసానమ్మ ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలో మండల తహసీల్దార్ బాబు రాజేంద్ర ప్రసాద్ విచ్చేసి రెవెన్యూ పరమైన సమస్యలను అడిగి తెలుసుకుని పరిష్కరించే విధంగా చేస్తానని చెప్పారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ అమర్నాథ్ మాట్లాడుతూ, ప్రభుత్వం ఆగస్టు మాసం నుండి గ్రామదర్శిని కార్యక్రమం చేపట్టడం జరిగిందని, అందులో భాగంగా శుక్రవారం వల్లివేడు పంచాయతీలోని చంద్రగిరివారిపల్లె, ఎస్టీ కాలనీ, తురకపల్లి, హరిజనవాడ గ్రామాల్లో గ్రామదర్శిని జరిపి ప్రజల నుండి గ్రామ సమస్యలను తెలుసుకుని చిన్న సమస్యలను తక్షణమే పరిష్కరించే విధంగా చేస్తున్నామని చెప్పారు. గ్రామాల్లో నిర్మించిన మరుగుదొడ్లను అందరూ వినియోగించుకోవాలని తెలియజేశారు. గ్రామాలలో పారిశుద్ధ్య సమస్యలను పరిష్కరించడానికి ఈ ఆటో రిక్షాలను ఏర్పాటు చేశామని, తడి పొడి చెత్తను వేరు చేసి అందులో వేయాలని గ్రామస్తులకు తెలియజేశారు. ప్రతి గ్రామం ప్రతి వీధిలో ఎల్ఈడి లైట్లు అమర్చడం జరిగిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ బాబు రాజేంద్ర ప్రసాద్, ఈఓపీఆర్డీ షణ్ముగం, ఏఓ హరితకుమారి, ఎంపీఓ నర్సింహులు, పంచాయతీ కార్యదర్శి నర్సింహులు, అంగన్వాడీలు, ఏఎన్ఓలు, ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు. తిరుపతి పార్లమెంటు స్థానానికి స్థానికుడు ఎంపీగా ఎన్నుకోవాలని మాజీ పార్లమెంటు సభ్యుడు నెలవల సుబ్రహ్మణ్యం కోరారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో ఆయన మాట్లాడుతూ, తాను ఎంపీగా పనిచేసిన కాలంలో పట్టణ, నియోజకవర్గ ప్రజల సమస్యల పరిష్కారానికి అధిక ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలిపారు. తాజా మాజీ వైసీపీ ఎంపీ స్థానికేతడు కావడంతోనే ప్రజల సమస్యలు, అభివృద్ది పనులు చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని చెప్పారు. కేంద్రం నుంచి దుగ్గరాజపట్నం పోర్టు, పులికాటు సరస్సు డ్రెడ్జింగ్ పనులు మంజూరు చేయించలేకపోయారన్నారు. రాష్ట ప్రభుత్వం మత్స్యకారుల సంక్షేమం కోసం పులికాటు అభివృద్ధికి నిధులు కేటాయించి స్థానిక ఎంపీ అనుమతులు ఎందుకు తీసుకురాలేకపోయారని ప్రశ్నించారు. ఈ విలేకరుల సమావేశంలో ఆనంద్ నాయుడు, కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. లేదా తెలుగుదేశం పార్టీ మీదనో అక్కడక్కడ స్టేట్ ప్రెస్ మీట్లు పెట్టి అభియోగాలు చేసి వచ్చేస్తూ ఉండడు. ఆయన స్థానికేతుడు కాబట్టి మన ప్రాంత సమస్యల గురించి, తిరుపతి పార్లమెంటు సమస్యల గురించి పెద్దగా పట్టించుకోవడం లేదని మా ఆరోపణ. మరి అతనికి అవకాశం ఉండి ఒక మాజీ ఐఏఎస్ ఆఫీసర్గా ఉండి మరి ఎక్కడ సమస్యల్ని పరిష్కరించేదానికి ఎక్కడ అవకాశం ఉందో. మాజీ జేడీ లక్ష్మీనారాయణ గారి చేతుల మీదుగా చక్రాల ఉషాకు సేవానిరతి అవార్డు ప్రదానం చేశారు. హైదరాబాద్ కు చెందిన శ్రీ సాయి శాంతి సహాయ సేవా సమితి 3వ వార్షికోత్సవం సందర్భంగా ప్రతి ఏడాది అందించే ప్రతిష్టాత్మక సేవానిరతి అవార్డుకు ఈ ఏడాది పట్టణానికి చెందిన చక్రాల ఉషాను ఎంపిక చేశారు. గత కొన్ని సంవత్సరాలుగా చక్రాల ఉషా సేవా కార్యక్రమాల్లో చురుగ్గా ఉంటూ సహాయం అందించే విషయంలో ముందుంటూ తనకంటూ ఓ ప్రత్యేకత చాటుకుంటూ ఉన్నారు. హైదరాబాద్లో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నందమూరి తారక రామారావు ఆడిటోరియంలో నిర్వహించిన కార్యక్రమంలో తమిళనాడు మాజీ గవర్నర్ రోసయ్య, పుష్పగిరి మఠ పీఠాధిపతి నృసింహ భారతి, దైవజ్ఞ శర్మ, జేడీ లక్ష్మీనారాయణ చేతుల మీదుగా చక్రాల ఉష అవార్డు అందుకున్నారు. అబ్దుల్ కలాం అవార్డు అందుకున్నందుకు మున్సిపల్ కమిషనర్ లోకేశ్వర్ వర్మకు సంకల్ప సొసైటీ ఆధ్వర్యంలో గజమాలతో సన్మానం చేశారు.
సంకల్ప టౌన్ ప్రెసిడెంట్ ఎం రాజు, సంకల్ప కోఆర్డినేటర్ జానకిల ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక మున్సిపల్ కార్యాలయం నందు మున్సిపల్ కమిషనర్ కు కేఎల్ వర్మకి ఏపీజే అబ్దుల్ కలాం అవార్డు వరించినందుకు గజమాలతో సన్మానించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా సంకల్ప టౌన్ ప్రెసిడెంట్ ఎం రాజు మాట్లాడుతూ, మన పట్టణ మున్సిపల్ కమిషనర్ వర్మకు అవార్డు రావడానికి ముఖ్య కారణం పట్టణంలో ప్రజానేస్తం స్వచ్ఛతే సేవ అను కార్యక్రమంలో పట్టణంలో పురపాలక సేవలందించడం ద్వారా ఆయనకు ప్రజానేస్తం సంస్థ ద్వారా నిన్న తిరుపతి మహతి ఆడిటోరియంలో ప్రముఖుల సమక్షంలో అవార్డు పొందినందుకు సంకల్ప సొసైటీ సభ్యులందరి తరపున చాలా సంతోషంగా ఉందని, ఇలాగే ఇంకా మునుముందు ఎన్నో మంచి అవార్డులు ఆయనను వరించాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో సంకల్ప కోఆర్డినేటర్ జానకి, సురేష్, గంగులాచారి, పురుషోత్తమాచారి, అనిల్ తదితరులు పాల్గొన్నారు. వైసీపీలో చేరిన తాను పార్టీలకు అతీతంగా సేవలందిస్తానని రేణిగుంట సింగిల్ విండో మాజీ చైర్మన్ సిద్ధాగుంట సుధాకర్ రెడ్డి అన్నారు. శ్రీకాకుళం జిల్లాలో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి సమక్షంలో చేరిన రేణిగుంట మండలం మాజీ సింగిల్ విండో చైర్మన్ సుధాకర్ రెడ్డి శుక్రవారం మధ్యాహ్నం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వైసీపీలో కార్యకర్తగా ఉన్న ప్రజలకు పార్టీలకు అతీతంగా సేవలు అందిస్తున్నామని చెప్పారు. విశాఖ ఎయిర్పోర్ట్లో జగన్పై జరిగిన హత్యాయత్నంపై ప్రభుత్వం పూర్తిగా బాధ్యత వహించాలని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే చర్యలు తీసుకుని సమగ్ర విచారణ చేపట్టి నిందితులను శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. అనంతరం రేణిగుంట మాజీ సర్పంచ్ జ్యోతినారాయణ మాట్లాడుతూ, వైసీపీ నేత జగన్పై జరిగిన దాడి శోచనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు నాగరాజు, శ్రీధర్ రెడ్డి, సరోజ, జాన్బాబు, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. విషజ్వరాలు సోకకుండా జాగ్రత్తలు పాటించాలని పుంగనూరు మున్సిపల్ కమిషనర్ కేఎల్ వర్మ తెలిపారు. పుంగనూరు మున్సిపల్ కార్యాలయంలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన తెలిపారు. ముడిపాపనపల్లి ఆరోగ్య కేంద్రం వైద్య సిబ్బంది ఆధ్వర్యంలో పుంగనూరులోని పలు పాఠశాలల విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ కేఎల్ వర్మ మాట్లాడుతూ, డెంగ్యూ, మలేరియా మరియు స్వైన్ ఫ్లూ వ్యాధుల బారిన పడకుండా ఉండాలని, పట్టణంలోని ప్రజలు తమ తమ ఇళ్లను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలని, వారంలో ఒకరోజు డ్రైడేగా పాటించి నిల్వ ఉంచిన నీటిని పూర్తిగా తీసివేసి నిల్వ ఉంచిన నీటి తొట్టిని శుభ్రంగా ఉంచుకోవాలని ఆయన అన్నారు. స్వైన్ ఫ్లూ సోకిన వారికి తిరుపతి స్విమ్స్ ఆసుపత్రిలో ప్రత్యేక చికిత్స అందిస్తున్నారని, అటువంటి వారిని వెంటనే వైద్య సిబ్బంది ద్వారా తిరుపతికి పంపిస్తామని ఆయన అన్నారు. తిరుపతి స్విమ్స్ లో ఏర్పాటు చేసినటువంటి స్వైన్ ఫ్లూ ప్రత్యేక చికిత్స కేంద్రానికి ఇక్కడ నుంచి మా వైద్య సిబ్బంది అందరూ కూడా తరలించడానికి ముఖ్యంగా ముందున్నారు. అలాగే దయచేసి అందరికీ విన్నవిస్తున్నాం, గతంలో అనేక పర్యాలు మనం చెప్పడం జరిగింది. మనకు డెంగ్యూ కానీ మలేరియా రాకుండా ఉంటే దోమల నిర్మూలన చేపట్టాలని మనం చెప్పడం జరిగింది. ప్రతి ఒక్కరూ ఇంట్లో మీ సెప్టిక్ ట్యాంక్ ఉన్నటువంటి గ్యాస్ గొట్టానికి పైన వల ఏర్పాటు చేసుకోమని చెప్పాం. ఇప్పటికీ చాలామంది ఏర్పాటు చేసుకున్నారు. వాళ్ళందరికీ కూడా పురపాలక సంఘం తరపున నమస్సుమాంజలు తెలియజేస్తున్నాం. ఇంకా ఏర్పాటు చేసుకుని ఉంటే వాళ్ళు కూడా చేసుకోమని కోరుతున్నాం. అంగన్వాడీ వర్కర్లకు వేతన బకాయిలను వెంటనే చెల్లించి అన్ని విధాలుగా ప్రభుత్వం ఆదుకోవాలని అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ నాయకులు పేర్కొన్నారు. తిరుపతిలోని సిపిఐ ఎంఎల్ కార్యాలయంలో అంగన్వాడీ వర్కర్ల యూనియన్ సమావేశం జరిగింది. వారంలోపు జిల్లాలో అంగన్వాడీ వర్కర్లకు ప్రభుత్వం చెల్లించాల్సిన వేతన బకాయిలను చెల్లించుకుంటే కలెక్టరేట్ వద్ద భారీ ఎత్తున నిరసన తెలుపుతామని సిపిఐ ఎంఎల్ నాయకులు పేర్కొన్నారు. విశాఖపట్నం విమానాశ్రయంలో వైసీపీ అధినేత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై జరిగిన దాడి సంఘటన చూస్తుంటే ఇటీవల విడుదలైన రంగం సినిమాలోని కొన్ని దృశ్యాలు గుర్తుకు వస్తున్నాయని తెలుగునాడు విద్యార్థి సమాఖ్య మాజీ రాష్ట్ర కార్యదర్శి ఉమేష్ పేర్కొన్నారు. స్వయంగా వైఎస్ జగన్ అభిమాని అయిన శ్రీనివాసరావు అనే వ్యక్తి తన అభిమానితో ఫోటో దిగడానికి వచ్చి దాడి చేశారన్న ప్రాథమిక సమాచారం మాత్రమే ఉండగా, రాష్ట్రంలో గల వైసీపీ శ్రేణులు అదేదో తెలుగుదేశం పార్టీ చేయించిన దాడిలా చిత్రీకరిస్తూ ఆందోళనలు చేయడం చూస్తుంటే ఇది ఒక కల్పిత సినిమాలా ఉన్నది తప్ప మరోటి కాదని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో గల విమానాశ్రయంలో జరిగిన దాడికి రాష్ట్ర ప్రభుత్వానికి ఏమాత్రం సంబంధం లేకపోయినా జరిగిన దాడి సంఘటనను చంద్రబాబు నాయుడుకు ఆపాదిస్తూ ఆందోళనలు చేయడంను తప్పుబట్టారు. జగన్పై దాడి సంఘటన పక్కా ముందస్తు ప్రణాళికతో జరిగినట్లు తెలుస్తోందని ఉమేష్ తెలిపారు. రాష్ట్రానికి హోదా కల్పనతో పాటు ప్రతి పేద కుటుంబానికి 4 సిలిండర్లు ఉచితంగా తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే అమలు చేస్తుందని కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు. తిరుపతిలోని 27వ డివిజన్లో కాంగ్రెస్ పార్టీ ఇంటింట ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందిరమ్మ రాజ్యంతోనే ఇంటింట సౌభాగ్యం చేకూరుతుందని పేర్కొంటూ ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు.
ముఖ్యంగా ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పేదల సంక్షేమం అడుగంటిపోయిందని, ఆర్థిక సంస్కరణల పేరుతో ప్రజలు నడ్డి విరిచారని పేర్కొన్నారు. బీజేపీ ప్రభుత్వం తీరును కాంగ్రెస్ నాయకులు తప్పుపట్టారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తిరుపతి తిరుమల స్థానికులకు శ్రీవారి దర్శన భాగ్యం కల్పించేవారు. ఈరోజు దాన్ని తొలగించారు టీడీ అధికారులు. రేపు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తిరిగి స్థానికులకి ప్రతి మంగళవారం స్వామివారి దర్శన భాగ్యం కల్పించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. అలాగే ఈరోజు టీటీడీలో ప్రతిరోజు వివాదాలకి కేంద్ర బిందువుగా మారిపోయింది టీటీడీ. ప్రయాణికులతో నిత్యం మమేకమయ్యే ఆటో వర్కర్లు ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించి ఐఎఫ్టీయూ ఆటో వర్కర్స్ యూనియన్ ఇతర యూనియన్లకు ఆదర్శంగా నిలవాలని జనసేన నాయకులు హరిప్రసాద్ కోరారు. తిరుపతిలో చిత్తూరు జిల్లా స్థాయి ఐఎఫ్టీయూ ఆటో వర్కర్స్ ఫెడరేషన్ సమావేశం శుక్రవారం ఓ ప్రైవేటు కళ్యాణ మండపంలో జరిగింది. ఈ సమావేశానికి డాక్టర్ హరిప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొనగా ఐఎఫ్టీయూ రాష్ట్ర నాయకులు హరికృష్ణ గౌరవ అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఆటో కార్మికుల సంక్షేమానికి, వారి న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం అందరూ సంఘటితంగా కృషి చేయాలని కోరారు. ఆటో యూనియన్ అంటే ఎప్పుడు చాలా మంది చెప్పాను, మన ఊరికి మంచి పేరు రావాలంటే ఆటో యూనియన్లోనే మన ఊరికి మంచి పేరు వస్తుంది. ఎందుకంటే మనం చెన్నైలో దిగామనుకోండి, మనం ఏమంటే ఆటో అంటే నేరా పోంటారు. సిబిఐ సంస్థలో ఎప్పుడూ లేని విధంగా నిబంధనలు వీడి మహోన్నత స్థానంలో ఉన్న ఇద్దరు అధికారులను రాత్రికి రాత్రే సెలవులపై పంపడం చరిత్రలో ఒక బ్లాక్ డే అని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం అన్నారు. రేణిగుంటలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ప్రధాని మోదీ అవినీతిని కప్పిపుచ్చడానికి ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆరోపించారు. దేశ భద్రతకు సంబంధించిన రాఫిల్ విషయం కానీ, నోట్ల రద్దు విషయం కానీ ఇలాంటివే అన్నారు. శ్రీవారి సాక్షిగా తిరుపతిలో ఆంధ్రప్రదేశ్ను ఆదుకుంటామన్న మోదీ తాను ఎలాంటి హామీ ఇవ్వలేదని చెప్పడం ద్రోహమన్నారు. ఐటీ దాడులు నిర్వహిస్తూ భయభ్రాంతులను చేసేందుకు ప్రయత్నిస్తున్నారని, ఎంతో ఎత్తులో ఉన్న మోదీ చరిస్మా తగ్గుతుందని ఆరోపించారు. ఈ సమావేశంలో పిహెచ్సి కమిటీ చైర్మన్ వెంకటరమణ, సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అవినీతి చొమ్ముంటే దాన్ని తీసుకొచ్చి మేము అకౌంట్లో వేస్తాం అని ప్రతి ప్రజలు నమ్మాలి గారు అందరు కూడా అనుకున్నారు. ఇలాగే చేస్తారు మోడీ గారు అంటారు. కానీ ఇలాగ మోడీ గారు ప్రతి ఒక్క భేదవాడి జోబులో డబ్బులు పట్టే పరిస్థితి ఉందని తప్పితే ఈరోజు అర్థమైంది, ప్రజలు అర్థం చేసుకున్నారు. మోడీ గారు లాంటి ప్రధానమంత్రి ఉండడం మన దౌర్భాగ్యం. ఈరోజుగా ఆయన ప్రజలకి, భారతీయ ప్రజలకి క్షమాపణ చెప్పాలి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యంగా క్షమాపణ చెప్పాలి. వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై జరిగిన దాడి ప్రజల సానుభూతి కోసం ఆడిన ఒక డ్రామా అని టీడీపీ నాయకులు పేర్కొన్నారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో జరిగిన మీడియా సమావేశంలో టీడీపీ నాయకులు మాట్లాడుతూ జగన్పై దాడి చేసిన వ్యక్తి జగన్కు వీరాభిమాని అని, దాడి జరిగిన ప్రదేశం కేంద్ర ప్రభుత్వ పరిధిలోని విమానాశ్రయమని, ఇలాంటి ఘటనకు టీడీపీని, రాష్ట్ర ముఖ్యమంత్రిని నిందించడం తగదని పేర్కొన్నారు. మోదీ కుట్రలో భాగంగానే రాష్ట్రంలో అలజడిని సృష్టించాలన్న లక్ష్యంతో జగన్పై ప్రాణహాని లేనటువంటి దాడి చేసి కుట్రలు పన్నారని టీడీపీ నాయకులు ఆరోపించారు. 4 నెలల క్రితం హీరో శివాజీ పేర్కొన్న ఆపరేషన్ గరుడా ప్రకారం దశల వారీగా రాష్ట్ర ముఖ్యమంత్రిని, రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి ఇలాంటి కుట్రలు, దాడులు చేస్తున్నారని ఆరోపించారు. ప్రజలు దీన్ని గుర్తిస్తున్నారని పేర్కొన్నారు. బాధ్యత తీసుకొని అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తుంటే అక్కడ ఏమాత్రం చిన్న హామీగా, చిన్న హాని కూడా జరగకుండా పాదయాత్ర జరుగుతుంది. మరి నిన్న వారు శుక్రవారం, మరి ఏ రకంగా అయితే శుక్రవారం కోర్టుకు పోవాలో ఆ టైం టేబుల్ ప్రకారం నిన్న కోర్టుకు పోవాలని చెప్పేసి నిన్న 1 గంటకు మరి అక్కడ ఎయిర్పోర్ట్లో రావడం, ఎయిర్పోర్ట్లో వచ్చిన తర్వాత మరి జరిగినటువంటి సంఘటన, అతను ఎవరో శ్రీనివాసరావు అనేటువంటి వ్యక్తి మరి అతని మీద. వైఎస్ జగన్పై ఉద్దేశపూర్వకంగానే హత్యాయత్నం చేశారని ఆ పార్టీ నాయకులు పేర్కొన్నారు. ఆయనకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ వైఎస్ జగన్పై కుట్రపూరిత దాడి జరిగిందన్నారు. దాడి జరిపిన వారి వెనుక పెద్దల హస్తం ఉందని విమర్శించారు. ప్రభుత్వం భద్రత కల్పించడంలో పూర్తిగా విఫలమైందన్నారు. ప్రజలు జరిగిన ఘటనను విశ్వసిస్తున్నారని, ఇది ఉద్దేశపూర్వకంగా జరిగిన దాడి అని చెప్పారు. ఒక శాసనసభ్యుడు కానీ, పార్లమెంటు సభ్యుడు కానీ, మంత్రివర్యులు కానీ ఎవరినైనా పూర్తిగా చెక్ చేసి పంపిస్తారు అక్కడ సెక్యూరిటీ సిబ్బంది. అలాంటిది ఒక సామాన్యుడైనటువంటి వ్యక్తి దగ్గర కోడిపందాలకు ఉపయోగించేటువంటి కత్తి అతని దగ్గర ఉంది అని అంటే
దాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి అనేది ఈ రాష్ట్ర ప్రభుత్వానికి వదిలేస్తా ఉన్నాం. ఇక తిరుమల సమాచారం. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శుక్రవారం సాయంత్రానికి 60,150 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. సర్వదర్శనానికి 30 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. వారికి 11 గంటల దర్శన సమయాన్ని కేటాయించారు. నడకదారి భక్తులు 17 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. వారికి 5 గంటల వ్యవధిలో దర్శనాన్ని టీటీడీ అధికారులు కల్పిస్తున్నారు. తిరుపతి గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు శనివారం లోకల్ బులియన్ మార్కెట్ లో బంగారం వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల అపరంజి బంగారం 10 గ్రాముల ధర 32,980 రూపాయలు. 22 క్యారెట్ల నగల బంగారం 1 గ్రాము ధర 3,52 రూపాయలు. వెండి 1 కేజీ ధర 39,700 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రాము ధర 41.70 రూపాయలు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. స్మార్ట్ సిటీలో రోడ్లపై వ్యర్థాలను పడేస్తే సహించబోము. కారకులను గుర్తించి అపరాధ రుజువు విధిస్తాం. వ్యర్థాల సేకరణకు ప్రాసెసింగ్ సేవలు ప్రారంభించాం. కమిషనర్ విజయ రామరాజు. పార్కిన్సన్ వ్యాధి గ్రస్తులకు అరుదైన శస్త్రచికిత్సలు నిర్వహించాం. ఏపీలో మరెక్కడా ఇలాంటి సేవలు అందుబాటులో లేవు. నిధుల లేమితో కొన్ని ఇబ్బందులు తప్పడం లేదు. స్విమ్ సంచాలకులు డాక్టర్ రవికుమార్. జిల్లాలో ప్రబలిన ఆంథ్రాక్స్ వ్యాధి. మాంసం తిని అస్వస్థకు గురైన గ్రామస్తులు. 20 మంది పరిస్థితి విషమం. తిరుపతి రుయాకు తరలించిన వైద్య అధికారులు. విద్యార్థులను సన్మార్గంలో నడపండి. చెడు మార్గంలో ఉన్నవారిని సత్ప్రవర్తనతో మార్చండి. ప్రజల రక్షణకు పోలీసులు ఎప్పుడూ అందుబాటులో ఉంటారు. డీఎస్పీ కాటమరాజు. అక్రమంగా దాచిన టపాకాయల గోడౌన్ పై ఈస్ట్ పోలీసుల దాడి. 20 లక్షల విలువ చేసే టపాసులను స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ మునిరామయ్య వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సిటీ కృష్ణతేజ వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.